మనం చెప్పబో చెప్పుకోబోయే అంశం పేరు బోధన అభ్యసన సామాగ్రి లేదా బోధనోపకరణములు ఉపాధ్యాయుని బోధనకు విద్యార్థి అభ్యసనానికి ఉపయోగపడే సామాగ్రి కాబట్టి దీనికి బోధన సామగ్రి అనే పేరు వచ్చింది ఆంగ్లంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని పిలుస్తారు వీటికి మరొక పేరు ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ బోధన అభ్యసన సామాగ్రికి మరొక పేరు ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనోపకరణాలకు సంబంధించి హుమయూన్ కబీర్ అనే వ్యక్తి ఏమని నిర్వచించాడంటే ఉపకరణం చిత్రీకరణకు విషయం పట్ల శాశ్వతమైన అవగాహన కలిగించడానికి ఉపయోగపడుతుంది అని నిర్వచించిన వారు హుమయున్ కబీర్ విషయాన్ని చిత్రీకరించాలన్న ఉపాధ్యాయుడిగా మనం పిల్లవాడికి విషయం పట్ల శాశ్వతమైన అవగాహన కలిగించాలన్నా ఉపయోగపడేవే బో బోధనోపకరణాలు అని అన్నవారు హుమయున్ కబీర్ కుంపెల్ల ఆంజనేయ శాస్త్రి ఈయన ఏమని పేర్కొన్నాడంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు కొన్ని లక్ష్యాలను నిర్ణయించుకుంటాడు ఆ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడేవే బోధనోపకరణాలు అని అన్నవాడు కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి ఒక ఉపాధ్యాయుడిగా మనం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు పిల్లల్లో జ్ఞానమనే లక్ష్యాన్ని సాధిద్దామా అవగాహన లక్ష్యాన్ని సాధిద్దామా వినియోగం అనే లక్ష్యాన్ని సాధిద్దామా లేదా వ్యక్తీకరణ అనే లక్ష్యాన్ని సాధిద్దామా అనేది నిర్ణయించుకుంటాం ఆ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడేవి బోధనోపకరణాలు అని అన్నవారు కుంపెల్ల ఆంజనేయ శాస్త్రి అంటే ఏ ఉపాధ్యాయుడైతే బోధనోపకరణాల ద్వారా పాఠ్యాంశాన్ని బోధిస్తాడో ఆ ఉపాధ్యాయుడే లక్ష్యాలను సాధిస్తాడు అని పేర్కొన్నవారు కుంపెల్ల ఆంజనేయ శాస్త్రి ఇక్కడ రెండు నిర్వచనాల గురించి చెప్పుకున్నాం విషయ చిత్రీకరణకు విషయం పట్ల శాశ్వతమైన అవగాహన కలిగించడానికి ఉపయోగపడేవి బోధనోపకరణాలను పేర్కొన్నవారు హుమయున్ కబీర్ లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడేవే బోధనోపకరణాలు అన్నవారు కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి బోధనోపకరణాలకు మరొక పేరు ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తే సంస్థ పేరు సిసిఆర్టీ బోధనోపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ పేరు సిసిఆర్టీ సిసిఆర్టీ న్యూఢిల్లీలో ఉంది సిసిఆర్టీ అనగా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఈ అనే సంస్థ బోధనోపకరణాలు ఎలా తయారు చేయాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది ఈ అనే సంస్థ న్యూఢిల్లీలో ఉంది రెండు వేల పదిహేను పదహారు విద్యా సంవత్సరంలో సర్వశిక్ష అభయాన్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సృజన బోధనభ్యసన సామగ్రి అనే ఒక కరదీపికను ముద్రించారు ఆ కరదీపిక పేరు సృజన బోధనభ్యసన సామగ్రి ఈ సుజనా బోధన బ్యసన సామాగ్రి అనే కరదీపికను ముద్రించింది పశ్చిమ గోదావరి జిల్లా సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఈ సుజనా బోధన బ్యసన సామగ్రి అనే కరదీపికలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు రెండు వందల బోధనోపకరణాలను ఎలా తయారు చేయవచ్చునో వివరించడం జరిగింది ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఉపయోగపడే రెండు వందల బోధనోపకరణాలను ఎలా తయారు చేయవచ్చునో సృజన బోధనభ్యసన సామాగ్రి కరదీపికలో వివరించడం జరిగింది ఆ రెండు వందల బోధనోపకరణాలలో యాభై బోధనోపకరణాలు భాషకు సంబంధించినవి రెండు వేల పదిహేను పదహారు విద్యా సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సృజన బోధనభ్యసన సామాగ్రి అనే కరదీపిక ముద్రించబడింది ఆ కరదీపికలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడే రెండు వందల బోధనోపకరణాలు ఎలా తయారు చేయవచ్చును వివరించడం జరిగింది ఆ రెండు వందల బోధనోపకరణాలలో బోధనోపకరణాలు భాషకు సంబంధించినవి ఉన్నాయి బోధనోపకరణాలను మనం వర్గీకరించినట్లయితే బోధనోపకరణాలను మనం నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి దృశ్య ఉపకరణములు రెండు శ్రవ్య ఉపకరణములు మూడు దృశ్య శ్రవ్య ఉపకరణములు నాలుగు ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఉపకరణములు బోధనోపకరణాలు నాలుగు రకములు దృశ్య ఉపకరణములు శ్రవ్య ఉపకరణములు దృశ్య శ్రవ్య ఉపకరణములు ప్రత్యేక అవసరాల గల పిల్లల బోధనోపకరణములు ఇలా బోధనోపకరణములు నాలుగు రకములు అంటే ఏమిటో తెలుసుకుందాం మొట్టమొదటిగా దృశ్య ఉపకరణములు దృశ్యోపకరణములు అనగా విద్యార్థి నేత్రేంద్రియాలను ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేవి దృశ్యోపకరణములు నేత్రేంద్రియాలనగా కళ్ళు విద్యార్థి నేత్రేంద్రియాలను ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేవి దృశ్య ఉపకరణములు ఉదాహరణ పాఠ్య పుస్తకం వార్తాపత్రిక గాఢపత్రిక కరపత్రాలంటే పాంప్లెట్స్ నమూనాలు మాదిరిలు మాతృకలు చాటులు చిత్రపటాలు కార్టూన్లు నల్ల బల్ల ప్రకటన బల్ల ప్రదర్శన బల్ల మెరుపు అట్టలు పఠాలు రేఖా పటాలు వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు బోధనోపకరణాల రకాలలో మొదటి దృశ్యోపకరణములు విద్యార్థి నేత్రేంద్రియాలు ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేవి దృశ్యోపకరణములు ఒకటి పాఠ్యపుస్తకం రెండు వార్తాపత్రిక మూడు గోడపత్రిక నాలుగు కరపత్రాలు ఐదు నమూనాలు ఆరు మా మాదిరిలు ఏడు మాతృకలు ఎనిమిది చార్టులు తొమ్మిది చిత్రపటాలు పది కార్టూన్లు కార్టూన్లు అంటే వ్యంగ్య చిత్రాలు పదకొండు నల్లబల్ల పన్నెండు ప్రకటన బల్ల అంటే ప్రకటన అంటే బుల్టెన్ బోర్డు ప్రదర్శన బల్ల ప్లానల్ బోర్డు మిరుపాటలు ఫ్లాష్ కార్ట్స్ పటాలు మేపలు రేఖాపటాలు వర్ణ చిత్రాలు రంగుల చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు ఈ పంతొమ్మిది కూడా కేవలం నేత్రేంద్రియాలను ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటికి దృశ్యోపకరణములని పేరు దీని తర్వాత శ్రవ్య రెండవది శ్రవ్య ఉపకరణములు శ్రవ్య ఉపకరణములనగా విద్యార్థి శ్రవణేంద్రియాలను ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేవి శ్రవణేంద్రియాలనగా చెవులు విద్యార్థి శ్రవణేంద్రియాలను ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేవి श्रव्योपकरण उदाहरण रेडियो टेप रिकॉर्डर ग्राम फोन सीडी प्लेयर डीवीडी प्लेयर సంగీత వాయిద్య పరికరాలు రేడియో టేప్ రికార్డర్ గ్రామఫోన్ సిడి ప్లేయర్ డివిడి ప్లేయర్ సంగీత వాయిద్య పరికరాలు ఈ ఆరు కూడా శ్రవణేంద్రియాలు ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటికి శ్రవ్య ఉపకరణములని పేరు సంగీత వాయిద్య పరికరాలంటే వేణ వైలన్ షహనాయ్ తబలా మృదంగం మధ్యల ఇవన్నీ కూడా శ్రవ్యోపకరణములే ఇక మూడవది దృశ్య శ్రవ్య ఉపకరణములు విద్యార్థి నేత్రేంద్రియాలను శ్రవణేంద్రియాలను రెండింటినీ ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేవి శ్రవ్య ఉపకరణములు అటు కళ్ళు ఉపయోగించాలి ఇటు చెవులు ఉపయోగించాలి నేత్రేంద్రియాలను శ్రవణేంద్రియాలను రెండిటినీ ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడేవి దృశ్య శ్రవ్య ఉపకరణములు వీటికి ఉదాహరణ దూరదర్శిని టీవీ కంప్యూటర్ చలనచిత్రాలు సినిమాలు ల్యాప్టాప్ సెల్ఫోన్ ఇవన్నీ కూడా దృశ్య శ్రీ ఉపకరణములు దూరదర్శిని కంప్యూటర్ చలనచిత్రాలు ల్యాప్టాప్ సెల్ఫోన్ ఇవన్నీ కూడా నేత్రేంద్రియాలను శ్రవణేంద్రియాలను రెండింటినీ ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడతాయి దీంతో పాటు ఆరవది తోలుబొమ్మలాట పపెట్ షోలు ఎల్సిడి ప్రొజెక్టర్స్ దూరదర్శిని కంప్యూటర్ చలనచిత్రాలు ల్యాప్టాపు సెల్ఫోను తోలుబొమ్మలాట లేదా పపెట్ షోలు ఎల్సిడి ప్రొజెక్టర్స్ ఇవన్నీ కూడా దృశ్య శ్రవ్య ఉపకరణములే ఇవి నేత్రేంద్రియాలను శ్రవణేంద్రియాలను రెండింటినీ ఉపయోగిస్తూ జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటికి దృశ్యశ్రీ ఉపకరణములని పేరు ఇక నాలుగవది ప్రత్యేక అవసరాల గల పిల్లల బోధనోపకరణములు వీటి గురించి మన సిలబస్లో ఎక్కువగా వివరించడం జరగలే వినికిడి లోపం అదేవిధంగా మాట్లాడడంలో లోపం మొదలైనటువంటి పిల్లలకు ఉపకరించే ఉపకరణాలే ప్రత్యేక అవసరాల గల పిల్లల ఉపకరణములు పంతొమ్మిది వందల అరవైలో ప్రాట్రిక్ ప్లానగల్ అనే వ్యక్తి ఒక న్యూరో ఫోన్ను అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తి కోల్పోయిన వారు స్పష్టముగా వినగలరని రుజువు చేశాడు పంతొమ్మిది వందల అరవైలో ప్రాట్రిక్ ప్లానగల్ అనే వ్యక్తి ఒక న్యూరోఫోన్ అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తి కోల్పోయిన వారు స్పష్టంగా వినగలరని రుజువు చేశాడు ఈ న్యూరోఫోన్ అనేది ప్రత్యేక అవసరాల గల పిల్లల యొక్క ఉపకరణం దీన్ని అభివృద్ధిపరిచిన వాడు ప్రాట్రిక్ ప్లానగల్ పంతొమ్మిది వందల అరవైలో అభివృద్ధి పరిచాడు ఇలా బోధన ఉపకరణాలు మొత్తం నాలుగు రకములు దృశ్యోపకరణములు శ్రవ్యోపకరణములు శ్రవ్యోపకరణములు ప్రత్యేక అవసరాల గల పిల్లల ఉపకరణములు అయితే ఇప్పుడు మనం దూరదర్శన గురించి తెలుసుకుందాం అనేది దృశ్య శ్రవ్య ఉపకరణం ప్రసార సాధనాలలో అత్యంత బలమైనది దూరదర్శిని దీన్ని టీవీ అని టెలివిజన్ అనే పేరుతో పిలుస్తారు ప్రసార సాధనాలలో అత్యంత బలమైనది ఏంటంటే దూరదర్శిని మన రాష్ట్రంలో టెలివిజన్ ద్వారా పాఠశాల స్థాయి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సంస్థ పేరు సైట్ మన రాష్ట్రంలో టెలివిజన్ ద్వారా పాఠశాల స్థాయి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సంస్థ పేరు సైట్ సైట్ అనగా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ మన రాష్ట్రములో టెలివిజన్ ద్వారా పాఠశాల స్థాయి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న సంస్థ చాలా ముఖ్యమైన పెట్టేది చాలాసార్లు డిఎస్సిలో అడిగిన పెట్టేది ఆ పాఠశాల స్థాయి కార్యక్రమాలను టెలివిజన్ ద్వారా ప్రసారం చేసే సంస్థ పేరు సైట్ సైట్ను విస్తరించగా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ తెలుగులో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ మన దేశంలో ఇస్రో సెప్టెంబర్ ఇరవై రెండు వేల నాలుగవ తేదీన టెలివిజన్ ద్వారా విద్యా కార్యక్రమాలను ప్రసారం చేయడానికి రాదశలోకి జీసార్ట్ త్రీ అనే ఉపగ్రహాన్ని పంపింది దానికి ఎడ్యూసాట్ అని పేరు ఇస్రో భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సెప్టెంబర్ ఇరవై రెండు వేల నాలుగవ తేదీన పాఠశాల విద్యా కార్యక్రమాలను టెలివిజన్ ద్వారా ప్రసారం చేయడానికి రాదశిలోకి జీసాట్ త్రీ అనే ఉపగ్రహం కృత్రిమ ఉపగ్రహాన్ని పంపించింది దాన్ని ఎడ్సాట్ అని పిలుస్తారు ఆ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు వేల నాలుగు పంపించింది ఇస్రో ఆ కృత్రిమ ఉపగ్రహం పేరు జీసాట్ త్రీ దానికి మరొక పేరు ఎడ్యూసాట్ మన రాష్ట్రంలో టెలివిజన్ కార్యక్రమ టెలివిజన్ ద్వారా పాఠశాల స్థాయి కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ప్రారంభించిన ఛానల్ పేరు మన టీవీ మన రాష్ట్రంలో టెలివిజన్ ద్వారా పాఠశాల స్థాయి కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ప్రారంభించిన ఛానల్ పేరు మన టీవీ ఓకేనండి ప్రసార సాధనాలలో అత్యంత బలమైనది దూరదర్శిని మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైన అందుకే మరి ఒకసారి వివరిస్తున్నాను మన రాష్ట్రంలో టెలివిజన్ ద్వారా పాఠశాల స్థాయి కార్యక్రమాలను ప్రసారం చేసే సంస్థ సైట్ పాఠశాల కార్యక్రమాలను టెలివిజన్ ద్వారా ప్రసారం చేయడానికి సెప్టెంబర్ ఇరవై రెండు వేల నాలుగులో ఇస్రో రాదసులోకి జీసార్ త్రీ అనే కృత్రిమ ఉపగ్రహాన్ని పంపించింది దానికి మరొక పేరు ఎడ్యుసాట్ మన రాష్ట్రంలో టెలివిజన్ ద్వారా పాఠశాల స్థాయి కార్యక్రమాలను ప్రసారం చేయడానికి ప్రారంభించిన ఛానల్ పేరు మన టీవీ దీని తర్వాత టేప్ రికార్డర్ టేప్ రికార్డర్ అనేది విద్యార్థుల యొక్క ఉచ్చారణ దోషాలను సవరించి వారిలో భాషణాశక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది ఒక డిఎస్ఈలు బిట్టడిగాడండి విద్యార్థులలో ఉచ్చారణ దోషాలను సవరించి వారిలో భాషణాశక్తిని పెంపొందింపజేసేటువంటి ఉపకరణం ఏదంటే టేపర్ కార్డర్ ఎందుకంటే ఎవరైనా పిల్లవాడు తప్పుగా మాట్లాడినా ఉచ్చారణ స్పష్టంగా లేకపోయినా అలాంటి పిల్లలు మాట్లాడించి అవి టేపు రికార్డర్లో రికార్డ్ చేసి తిరిగి వినిపించడం వలన అతడు ఉచ్చారణ దోషాలు సవరించుకుంటాడు తద్వారా చక్కగా మాట్లాడి భాషణ శక్తిని అభివృద్ధిపరచుకుంటాడు అందుకే విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలు సవరించి వారిలో భాషణ శక్తిని అభివృద్ధిపరిచేది టేపు రికార్డర్ ఇక తర్వాతకి వచ్చేసరికి మనకి బల్లలు బల్లలు మనకి మూడు రకాలు నల్ల బల్ల ప్రకటన బల్ల ప్రదర్శన బల్ల బల్లలు మూడు రకములు నల్ల బల్ల ప్రకటన బల్ల ప్రదర్శన బల్ల బ్లాక్ బోర్డ్ బుల్టన్ బోర్డ్ ప్రానల్ బోర్డ్ ముందుగా నల్ల బల్ల గురించి తెలుసుకుందాం నల్ల బల్లను ఎడమ చేత్తోనే తుడవాలి ఏ చేత్తో రాసినా ఎడమ చేత్తోనే తుడవాలి ఎడమ చేత్తో తుడడం వల్ల మనం తుడిచేటప్పుడు పిల్లవాడు స్పష్టంగా గమనించి ఆ ఏమేమి తుడుస్తున్నామో వాడు సరిచూసుకుంటాడు కాబట్టి నల్ల బల్లని ఎడమ చేత్తోనే తుడవాలి నల్ల బల్లక రాయడం నల్ల బళ్ళకు రాయడం కుడివైపు నుండి ఎడమ వైపుకి ప్రారంభించాలి చాలా ముఖ్యమైన బిట్టు అండి తెలంగాణలో డిఎస్ అడిగడి బిట్టు నల్ల బళ్ళకు రాయడం కుడివైపు నుండి ఎడమ వైపుకి ప్రారంభించాలి ఎడమ చేత్తో తుడవాలి నల్ల వినియోగం ప్రాథమిక దశలోనే ఎక్కువ నల్ల వినియోగం ఏ దశలో ఎక్కువ అంటే ప్రాథమిక దశలో ఎక్కువ ఏ చేత్తో తుడవాలి ఎడమ చేత్తో తుడవాలి ఎటువైపు నుండి రాయడం ప్రారంభించాలి కుడివైపు నుండి ఎడమవైపు విదేశాల్లో ఒక నల్లబల్ల ఉంది ఏమిటా నల్లబల్ల ప్రత్యేకత అంటే మనం ఏదైనా ప్రశ్నలు రాస్తే అదే సమాధానాలు రాస్తుంది ఏదైనా సమాధానం రాసిన తర్వాత తప్పులు ఉంటే అదే సరిదిద్దుతుంది ఆ బోర్డు పేరే ప్రతిస్పందించే బోర్డు దీనికి మరొక పేరు ఎలక్ట్రానిక్ బోర్డు మనము రాసే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మనము రాసే సమాధానాల్లో తప్పులు దిద్దే బోర్డు ప్రతిస్పందించే బోర్డు దీనికి మరొక పేరు ఎలక్ట్రానిక్ బోర్డు ప్రతిస్పందించే బోర్డులో వాడే కలము లేజర్ కలము ప్రతిస్పందించే బోర్డులో వాడే కలము పేరు లేజర్ కలము ఇక తర్వాత రెండవది ప్రకటన బల్ల దీనికి మరొక పేరు బులెటన్ బోర్డు విద్యార్థులకు వార్తా విశేషాలు తెలియజేయడానికి ప్రత్యేకమైన ప్రకటనలు తెలియజేయడానికి ఉపయోగపడేదే ప్రకటన బల్ల పాఠశాలలో విద్యార్థులకు ఏవైనా వార్తా విశేషాలు తెలియజేయాలన్నా ప్రత్యేకమైన ప్రకటనలు తెలియజేయాలన్నా ప్రకటన బల్ల మాత్రం ఉపయోగించాలి అందుకే దీనికి బులిటన్ బోర్డు అనే పేరు ఉంది ఇక మూడవది ప్రదర్శన బల్ల దీనికి మరొక పేరు ప్లానల్ బోర్డు విద్యార్థుల యొక్క ప్రగతిని ప్రతిభను ప్రదర్శించడానికి ఉపయోగపడేది ప్రదర్శన బల్ల పాఠశాలలో పిల్లలు ఏదైనా ప్రతిభను ప్రదర్శించినా లేదా ప్రగతిని ప్రదర్శించినా దాని ప్రదర్శన బల్ల మీద మాత్రమే చూపించాలి ఉదాహరణకు మన పాఠశాలలో ఒక విద్యార్థికి రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలో ప్రథమ బహుమతి వచ్చినట్లుగా పేపర్లో పడినట్లయితే ఆ పేపర్ క్లిప్పింగ్ని ప్రదర్శన బల్ల మీద ప్రదర్శించాలి అందుకే విద్యార్థుల ప్రగతిని ప్రతిభని తెలియజనుకు ఉపయోగపడేది ప్రదర్శన బల్ల ఇలా బల్లలు మొత్తం మూడు రకములు నల్లబల్ల ప్రకటన బల్ల ప్రదర్శన బల్ల రాయడానికి మాత్రమే ఉపాధి ఉపయోగపడేది నల్లబల్ల వార్తా విశేషాలు ప్రత్యేక ప్రకటన తెలియజేందుకు ఉపయోగపడేది ప్రకటన బల్ల విద్యార్థుల ప్రగతిని ప్రతిభను తెలియజేడానికి ఉపయోగపడేది ప్రదర్శన బల్ల నల్లబల్లని ఎడమ చేత్తో తడవాలి కుడివైపు నుండి ఎడమవైపుకి రాయాలి నల్లబల్ల వినియోగం ప్రాథమిక దశలో ఎక్కువ ప్రతిస్పందించే బోట్లో వాడే కలమే లేసర్ కలము దీని తర్వాత తోలుబొమ్మలాట తోలుబొమ్మలాట అనేది దృశ్య శ్రవ్య బోధనోపకరణం తోలు బొమ్మలాట అనేది దృశ్య శ్రవ్య బోధనోపకరణం ఉత్తర తోలుబొమ్మలకు సంగీతాన్ని జోడించి ప్రాథమిక దశ విద్యను నేర్పుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ప్రాథమిక దశ విద్యను తోలు బొమ్మల ద్వారా నేర్పుతున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పది విద్యా సంవత్సరం నుండి తోలుబొమ్మలకు సంగీతాన్ని జోడించి ప్రాథమిక దశ విద్యను నేర్పుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రెండు వేల తొమ్మిది రెండు వేల పది విద్యా సంవత్సరం నుండి సెల్ ఫోన్ మన దేశంలో సెల్ ఫోన్ ద్వారా ప్రాథమిక దశ విద్యను నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్టు పేరు సెల్ ఎడ్యూ భారతదేశంలో సెల్ ఫోన్ ద్వారా ప్రాథమిక దశ విద్యను నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్టు పేరు సెల్ తర్వాత కంప్యూటర్ బోధనా విద్యా విద్యారంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది కంప్యూటర్ ఎందుకంటే ఈనాడు విద్యారంగంలో కూడా కంప్యూటర్ వినియోగం ఎక్కువైంది ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసులే కాబట్టి మన ప్రైవేట్ స్కూల్లో కానీ లేదా ప్రభుత్వ పాఠశాలలో కానీ అన్నిటిలోనూ విద్యారంగంలో కంప్యూటర్ వినియోగం బాగా పెరిగింది అందుకే విద్యారంగంలో విప్లవాన్ని తీసుకొచ్చింది కంప్యూటర్ అయితే మన సిలబస్లో కంప్యూటర్ యొక్క సాంకేతిక పదాలను తెలుగులో ఏమని వ్యవహరిస్తారు ఇచ్చారు అది చూద్దాం కంప్యూటర్ను తెలుగులో సంగణకమని వ్యవహరిస్తారు సాంకేతిక పదాలు తెలుగు పదాలు కంప్యూటర్ తెలుగులో సంగణకం ఇంటర్నెట్ ని అంతర్జాలం యంత్రం వెబ్సైట్ వెబ్సైట్ని వలయస్థానం వరల్డ్ వెబ్సైట్ని విశ్వవ్యాప్త వలయస్థానం సాఫ్ట్వేర్ అమూర్త సాధనం हार्डवेयर, मूर्त साधन मौस शोधिनी ब्रउिंग शोधन सीपीयू क्रमणिका यूपीएस नहीं कीबोर्ड कम लैपटॉप पा टैब फलिका सेलफोन, दूरी का सेलफोन चरवाणी स्मार्टफोन दूरी का वाईफाई निस्तंत्री ఆధారిత వ్యవస్థ ఇలా కంప్యూటర్ గురించి మనం నేర్చుకున్నాం విద్యారంగంలో విప్లవాన్ని తీసుకొచ్చినది కంప్యూటర్ కంప్యూటర్లో వాడే సాంకేతిక పదాలు తెలుగులో ఏమైనా వ్యవహరిస్తారో పరిశీలిస్తే కంప్యూటర్ని తెలుగులో సంగణకం అంటారు ఇంటర్నెట్ అంతర్జాలం అంటారు క్యాలిక్యులేటర్ని యంత్రం అంటారు వెబ్సైట్ని వలయిస్తానం అంటారు వరల్ వెబ్సైట్ని విశ్వవ్యాప్తి వలయిస్తానం అంటారు సాఫ్ట్వేర్ని అమూర్త సాధనం అంటే కంటికి కనపడదు కదా హార్డ్వేర్ మూర్త సాధనం మౌస్ శోధిని బ్రౌజింగ్ సాధన మౌస్తో బ్రౌజింగ్ చేస్తాం శోధినితో శోధన చేస్తాం సిపియూని క్రమని అంటారు యూపీఎస్ శక్తిని అంటారు శక్తి ఉంటుంది కదా పవరు కీబోర్డ్ అంటే బేగకం ల్యాప్టాప్ అంటే తొడప ట్యాబ్ అంటే ఫలిక సెల్ ఫోన్ అంటే చరవాణి స్మార్ట్ ఫోన్ అంటే దూరిక వైఫై తెలుగులో నిస్తంత్రి ఆధారిత వ్యవస్థ ఇలా కంప్యూటర్ని కంప్యూటర్లో వాడే సాంకేతిక పదాలకు తెలుగు పదాలు నేర్చుకున్నాం దీని తర్వాత మనకి గమనించినట్లయితే ఇంతవరకు మనం బోధనోపకరణాలు నాలుగు రకాలు నేర్చుకున్నాం ఏమిటంటే అవి దృశ్యోపకరణాలు శ్రవ్యోపకరణాలు దుశ్రవ్యోపకరణాలు ప్రత్యేక అవసరాల గల పిల్లల బోధనోపకరణ నేర్చుకున్నాం కానీ భాష బోధనలు వాడే బోధనభ్యసన సామగ్రి గురించి నేర్చుకుందాం భాషా బోధనలో వాడే బోధనభ్యసన సామాగ్రిని మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి తయారు చేసినవి రెండు సేకరించినవి మూడు కొనుగోలు చేసినవి తయ భాషా బోధనలో ఉపయోగపడే బోధన సామాగ్రి మూడు రకాలు తయారు చేసినటువంటి బోధన సామాగ్రి సేకరించినటువంటి బోధన సామాగ్రి కొనుగోలు చేసినటువంటి బోధన సామాగ్రి మొదటిగా తయారు చేసినటువంటి బోధన సామాగ్రి విద్యార్థి తయారు చేసేటువంటి బోధన సామాగ్రి భాషకు సంబంధించి ఏమిటంటే అక్షర కార్డులు మన ప్రాథమిక దశలో విద్యార్థుల చేత రకరకాల అక్షర కార్డులు తయారు చేయించవచ్చు అది విద్యార్థి తయారు చేస్తాడు రెండు పద కార్డులు మూడు గుణింత చట్టాలు నాలుగు పద చట్టాలు ఐదు డామినో కార్డులు డామినో కార్డుల ప్రత్యేకత ఏంటంటే మొదటి కార్డు ప్రతి కార్డులో రెండు భాగాలు ఉంటాయి మొదటి కార్డులో ప్రశ్న ఉంటే రెండో కార్డు రెండో మొదటి భాగంలో ప్రశ్న ఉంటే రెండో భాగంలోనేమో సమాధానం ఉంటుంది డామినో కార్డుల్లో ప్రతి కార్డు రెండు భాగాలు కలిగి ఉంటుంది మొదటి భాగంలో ప్రశ్న రెండో భాగంలో సమాధానాలు ఉంటాయి ఇక ఆరవది గల్ల నుడికట్టు ఏడు పాచికలాట ఎనిమిది వైకుంఠపాలి అక్షర కార్డులు పద కార్డులు గుణింత చట్రాలు పదచట్రాలు డామినో కార్డులు గల్ల పాచికలాట వైకుంఠపాలి ఇవన్నీ కూడా భాషా అభ్యసనానికి ఉపయోగపడే కార్డులు భాషా బోధనలు ఉపయోగపడే కార్డులు ఇవన్నీ కూడా తయారు చేసినవి ఇక తర్వాత సేకరించినవి భాషా బోధనలో ఉపయోగపడే బోధనా సామాగ్రిలో రెండవది సేకరించినవి సేకరించడం అంటే ఏంటంటే బాలగేయాలు అభినయ గేయాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఇవన్నీ కూడా విద్యార్థి సేకరించేటువంటివి వాడు బాలగేయాలను కానీ అభినయ గేయాలను కానీ జాతీయాలను కానీ సామెతలను కానీ పొడుపు కథలను కానీ పిల్లవాడు సేకరిస్తాడు కాబట్టి సేకరించేటువంటి బోధనభ్యసన సామాగ్రి ఇక తర్వాత మూడవది కొనుగోలు చేసినవి కొనుగోలు చేసినవంటే రేడియో టేపర్ రికార్డర్ టీవీ మొదలైనవన్నీ కూడా కొనుగోలు చేసినటువంటివి ఇలా భాషా బోధనలో ఉపయోగపడే బోధన అభ్యసన సామాగ్రి మూడు రకాలు ఒకటి విద్యార్థి తయారు చేసినవి రెండు విద్యార్థి సేకరించినవి మూడు కొనుగోలు చేసినవి ఇది బోధనోపకరణాలు లేదా బోధనభ్యసన సామాగ్రి ఈ చాప్టర్లో ముఖ్యమైనవి దృశ్యోపకరణాలు శ్రవ్యోపకరణాలు దృశ్యశ్రవ్యోప